కావలిలో రౌడీయిజం చేస్తే దాటి తీసామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాస్ వాదించారు. కావలిలో అనేక మంది విద్యావంతులు వ్యాపారస్తులు ఉంటారని, అందరూ ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారని, అలాంటి పరిస్థితుల్లో పెత్తనం చులాయిస్తే తోక కట్ చేస్తామని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి తాడేపల్లిలో నీవు ప్రెస్ మీట్ పెట్టేవాడివి కాదని అన్నాడని, అతని ఇంటికి వస్తారని, ఏం పీకుతాడో చూస్తామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. బస్సు డ్రైవర్ని కొంతమంది దారుణంగా కొట్టారు, అది మేము ఖండించాము. వాళ్ళతోటి ఇక్కడ ఎవరికి కూడా సంబంధం ఉండవు, అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వైసీపీకి ఉండవు, తెలుగుదేశం నాయకుడికి ఉండవు, లేదా ఇంకెవరికైనా ఉండవు, అంత ఎక్కువ ఉండవు వాళ్ళతోటి. కానీ కొంతమంది వాళ్ళ అభిమానులు ఉంటారు, వాళ్ళు వచ్చి కొంత పార్టీకి చేస్తాను. మొన్నగడ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అదే. జనసేనకి ఒక శివాగడ్డి అనే వ్యక్తి చెక్ చేసుకున్నాడు, జనసేన సపోర్టర్, అతను జనసేన అభిమాని అయ్యాడు. అలాగే కొంతమంది రౌడీషియస్, కొంతమంది పార్టీ నాయకుడి పక్కన ఉన్న ఫోటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరెవరు ఉన్నది అంట. పాపం ఆయనకి, ఒక ఆయనకి అయితే పాపం ఆయన అన్నాడు, నేను రౌడీని అయితే నువ్వు తాడేపల్లి ఇప్పుడు మీటింగ్ పెట్టా, ఒక నాయన నువ్వేం చేస్తావు, ఏం పీకుతావు, కావాలి మీ ఇంటికి వస్తావు, ఏం చేస్తావు నువ్వు, వాడు గుర్తుపెట్టుకోండి, కావలు రౌడీజం అనేది చేస్తే తాట పీకేస్తాం, కావాలి ప్రశాంతమైన పట్టణం. ఇక్కడ చాలా మంది వ్యాపారస్తులు ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు, వివిధ రకాలకు సంబంధించిన అఫీషియల్స్ ఉంటారు. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని మీ రౌడీజంతో కావచ్చు, మీ బెదిరింపులతో కావచ్చు, మీ కబ్జాలతో కావచ్చు, మీ దందాలతో కావచ్చు, ఏదైనా చెయ్యాలంటే తాట పీకేస్తాం. ఇక్కడ ఎవరు భయపడేది లేదు. నువ్వు అనుకున్నావేమో నీ మీద ఏదో మేము పెట్టిన కేసుగా, అవి మీ నాయన మీద మేము పెట్టిన కేసుగా, మీ నాయన మీద 12 కేసులు ఉన్నాయి, నీ మీద 3 కేసులు ఉన్నాయి. ఆయన ఏదో మాట్లాడతాడు పెద్ద సత్యవంతుడు అంట, గుర్తుపెట్టుకో. ఇంకోసారి కానీ మాట్లాడేవా నీకెట్ట తొందరగా, మొత్తం ఆగుతున్నావు పోలీసు తేను చుట్టిన కదిలిస్తేటో మీ కోసాగా అట్లా కదిలిపోతున్నాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రశాంతమైన కావాలో కానీ రౌడీజం చేయాలని చూస్తే మటుకు సహించేది లేదని కూడా ఈరోజు రౌడీ మోపేసి వార్నింగ్ ఇస్తున్నాం. ఎవడెవడికి భయపడేది కాదు, నువ్వు తాడేపోయి నన్ను ఎందుకు పంపించేది, కానీ ఇంటికి వస్తాను, నాకే పోలీసు ఇక్కడ అవసరం లేదు, మేమే వస్తాం, నేనే వస్తాను, ఏం చేస్తావు చూసుకుందాం, కానీ నేను రౌడీజమా చేస్తావు నువ్వు. కాబట్టి మా కావలి నియోజకవర్గంలో మా ప్రజలు కూడా తప్పకుండా ఆలోచిస్తారు, రౌడీజానికి సపోర్ట్ చేసే పార్టీకి మద్దతు ఇస్తారా, లేదా రౌడీజాన్ని తగిమి వేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా అనేది తొందరగా కూడా కావలి ప్రజలకు తీర్పు ఇవ్వబోతున్నారు, చూసుకోండి అని కూడా కబడదారని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 9 రోడ్డు శాంక్షన్ చేపించాం, అదేవిధంగా కావలి కొంగుకోటి 55 కోట్ల శాంక్షన్ చేయించాం, అదేవిధంగా పట్టుదిండ రోడ్డుని శాంక్షన్ చేయించాం, అదేవిధంగా ఈరోజు 23 కోట్లతోటి అనేక రోడ్డు, తాగపాలెం రోడ్డు కావచ్చు, అదేవిధంగా చగంచగ రోడ్డు కావచ్చు, పిట్రగుంట నుంచి కావూరు కావచ్చు, పిట్రగుంట నుంచి మన బ్రాహ్మణ కాకు కావచ్చు, అదేవిధంగా ఏపీ కండి కావచ్చు, అదేవిధంగా జువగదిన్న ఫిషింగ్ హార్బర్ నుంచి రామాయపట్నం దాకా రోడ్డు కంప్లీట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మా టైంలో ఈరోజు మేము చేసాం, ఈరోజు మేము గొప్పగా చెప్పుకుంటాం. ఈరోజు కొన్ని రోడ్లు బహుశా తుమ్మపెంట రోడ్డు కావచ్చు, లేదా కావలి పట్నం రోడ్డు కావచ్చు, ఒక నాయకుడు తెలుగుదేశం నాయకుడు చేసిన అక్రమ ఇవ్వగా, అక్కడ క్వారీకి సంబంధించి అవకతవకలు ఇవ్వగా, ఆ క్వారీ సీజ్ చేయబడటంగా ఈరోజు మెటగంతగా ఆ రోడ్డు ఆ కాంట్రాక్టర్స్ చేయకుండా ఆపేసిన పరిస్థితి మనం చూస్తాం. అయినా కూడా మేము ఎనగాటలేదు, తుమ్మపెంట రోడ్డు నా సొంత డబ్బుదైనా సరే ఆ రోడ్డుని రిపేర్ చేయించి తుమ్మపెంట నుంచి కావాలిదాకా ఆ ప్యాచ్ వర్క్స్ నేను నేర్పిస్తానని హామీ ఇస్తా ఉన్నాను.
రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం, 175 పెరిగేది ఖాయం. తప్పకుండా మన కవిగోమ్మ బీజీ రోడ్డు కావచ్చు, అదే కావే ట్రంప్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుతాడు మన కావకి సంబంధించి హాస్పిటల్ 5 ఎకరాల భూమి కోవిడ్ ప్యాజ వద్ద ఈరోజు 150 పడక హాస్పిటల్ దాదాపు 75 కోట్లతోటి దానికి టెండర్స్ కూడా తొందరగా పెరగబోతున్నాయని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 20 కోట్లతోటి హాస్పిటల్ కడిచాం. అదేవిధంగా ఏ మండలంలో ఎక్కడ ఏ పంచాయతీ పోయినా కూడా సచివాలయాలు కట్టిస్తున్నాం, ఆర్బికేస్ కట్టిస్తున్నాం, హెల్త్ సెంటర్స్ కట్టిస్తున్నాం, అంగన్వాడీ బీడీస్ కట్టిస్తున్నాం, పాల కేంద్రాలు కడుతున్నాం. ఇవే కాకుండా మన పిల్లలు చదువుకునే దానికి ప్రతి ఒక్క గ్రామంలో కూడా స్కూల్స్ని సుందరంగా తీర్చిదిద్ది అన్ని వసతులతోటి ఆ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు ఫినిషింగ్ చేయించగలిగింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి. ఈరోజు వాళ్ళు ఏదేదో బోధ జరిగే కార్యక్రమాలు పాపం నిన్న అంటే వాళ్ళకి ఉండేది మహా ఉంటే వాళ్ళకి మా మీద మాట్లాడేదానికి ఏమి చెక్కం. వాళ్ళకి ఏదైనా ఉంటే పాపం వాళ్ళ తుమ్మకండ గోడు పోతారు, ఆడపడి బోధగా పొందాడతారు, లేదా ముందుకుండా గుడికి పోయేదావా గుడికి దర్శనానికి పోయినప్పుడు వచ్చేటప్పుడు ఆ దావాగా కొద్దిసేపు కాలు వేస్తారు. 5 మంది నీవు ఎవడో ఒక దగ్గర ఆగుంటే ఆ నేరం చూపించేసి ఇదిగో వైసీపీ ప్రభుత్వం ఏం మీరంతా సంక్రాంతున్నారా, 5 సంవత్సరాలు మేము ఉన్నా అధికారులు చేయించకూడదు, అసమర్పించకూడదు, అప్పటి నుంచి అట్టగా ఉంటుంది. మేము అక్కడ చూపించేది అప్పుడు ఇవన్నీ ఏదో వాళ్ళు ఏదో గుడ్డగా అయితే మా ముఖం మీద వేయగా ప్రతాప్ పెట్టి లేదా వైసీపీ పార్టీలో చూసుకుంటారే అన్న రీతిలో వాళ్ళు అది ఒకటి పట్టుకుంటారు. తర్వాత బీజా రవిచంద్ర సుబ్బానాయుడు ఇవిద్దరికి తెలుసు, మీ అందరికీ ఇక్కడ ఉన్న మీడియా అందరికీ తెలుసు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఏదైనా మాఫియా చేశారంటే గ్రామీణకి సంబంధించిన మాఫియా చేశారంటే గ్రామకు సంబంధించిన మాఫియా చేశారంటే అది సుబ్బానాయుడు బీజా రవిచంద్ర గారు. అదేవిధంగా మెటకు సంబంధించి వచ్చి ఇంకొక నాయకుడు, అది అందరికీ తెలుసు ఏ విధంగా తెలుసు. ఎందుకంటే నగ్న సత్యం కావకపోతే అంతా కూడా అర్థం చేసుకోండి. నగ్న సత్యం నేను చెప్తుంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, చెట్టు కానిచ్చి కోవు దాకా రైల్వే కనేశారు, దానికి ఎన్ని లక్షగా క్యూబిక్ మీటర్గా గ్రావల్ కావాలి, దానికి సంబంధించి కావలి చెవులో పెద్ద పెద్ద గుంటలు చదివితే 9 మంది విద్యార్థులు ఆ గుంటగా పడి చనిపోయిన మాట మీ అందరికీ తెలుసు. ఆ రోజు ప్రతి ఒక్కరు స్థానం బాధపడ్డారు కావకపోయినారు. ఒక ఇద్దరు ఒకే కుటుంబంలో వైసీపీ పిల్లలు చనిపోయారు. అదేవిధంగా మాకు సంబంధించిన మా చుట్టాల అబ్బాయి ఒక అబ్బాయి చనిపోయాడు. అదేవిధంగా ఇతర ఫ్యామిలీకి సంబంధించి దాదాపు 6 మంది పిల్లలు చనిపోయారు, మొత్తం 9 మంది చనిపోయారు ఒకే గుంటలో పడి. అదేవిధంగా కవిగుంట కాడ ఆ చెరువులో మట్టి ఎత్తటం వల్ల ఆ కవిగుంటలో 3 పిల్లలు చనిపోయారు. అదేవిధంగా నార్త్ ఆముగులో కొన్ని 100 ఎకరాల్లో గావలు ఎత్తేసిన గుంటకు మీకు దర్శనమిస్తాయి. అదేవిధంగా కడనూత చెరువులో ఏ విధంగా మట్టి ఎత్తేస్తారో అది మీకు తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఆనాడు మాకు ఐడియా లేదు కానీ మేము కూడా KGF 1 KGF 2 KGF 3 అప్పుడే తీసేవాళ్ళం సినిమాలు, KGF 1 KGF 2 KGF 3 అప్పుడే మేము సినిమాలు చూసి ప్రజలకు చూపించాము. మాకు ఐడియా లేదు ఎందుకంటే మా వాళ్ళు అంత తెలివి లేదు, మాకు కూడా ఐడియా లేదు. ఈరోజు వాళ్ళు జగనన్న వేవర్స్ కోసం, జగనన్న వేవర్స్ కోసం, అదేవిధంగా రైతాంగానికి కావాల్సిన పొలాలకి రోడ్ల కోసం, లేదా ఫౌండేషన్స్ కోసం గ్రామాల్లో ఏదైనా కట్టుకున్నా ఏదైనా ఫ్యాక్టరీస్ ఉన్నా ఫౌండేషన్స్ కోసం, అదేవిధంగా కొంతమంది వేవర్ చేసుకుంటారు వాటి కోసం, గ్రావలు అనేది లేదా బ్రిడ్జెస్ ఫ్లైఓవర్స్ కోసం ఈరోజు మన కావలి ఉదయగిరి రోడ్డు జరుగుతూ ఉంది. ఉదయగిరి రోడ్డు ఇక్కడ నుంచి ఎక్కడ జరుగుతుంది దొత్తు జరుగుతూ ఉంది. ఆ రోడ్డుకి గ్రావలు కావాలా, సైడ్స్ షౌడర్ చేయాలంటే గ్రావల్ ఫిల్లింగ్ కావాలా, రోడ్డును హైట్ చేసేందుకు గ్రావల్ కావాలా, ఇవన్నీ కావాలా. ఇవన్నీ కూడా కావలి నేతృత్వంలో తీసుకుంటున్న మాట వాస్తవం. కాకపోతే
ఎవరు ఏ పనికైనా సరే జగనన్న వేవుడ్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు వేవుడ్స్ కావచ్చు ఏదా ఛానల్లోకి రోడ్లు కావచ్చు కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో పర్మిషన్ తీసుకుంటారు లేదా మైనింగ్ డిపార్ట్మెంట్స్లో పర్మిషన్ తీసుకుంటారు తోలుకుంటారు కొంతమంది తెలుసో తెలియకో చిన్న చిన్న వాళ్ళు పర్మిషన్స్ కాకుండా కూడా చేస్తూ ఉంటారు కాకపోతే వాటన్నింటినీ కూడా చూస్తూ ఉంటారు కొంతమంది తీసి వదిలేస్తూ ఉంటారు కూడా తప్పు లేదు ఎందుకంటే ప్రతి గవర్నమెంట్కు అది అభివృద్ధి జరగాలంటే కంపల్సరీగా అది అవసరం కాబట్టి కానీ అవన్నీ కూడా మూట కట్టి ఒక గుడ్డను కాల్చి ఎమ్మెల్యే మొఖాన వేయటం మనం చూస్తూ ఉన్నాం అంటే చేసింది పెద్ద పెద్ద గుంటగాన్ని తీసింది తెలుగుదేశం నాయకులు ఈ గావలు ఇవన్నీ కూడా ఆ గుంటగానే తీసుకోవాలి మా వాళ్ళు పాపం పర్మిషన్ పెట్టుకున్న కూడా ఆ గావ ఆ గుంటని వాడతారు ఆ సైడ్ తవ్వుతారు ఇది మొత్తాన్ని KGF1 KGF2 KGF3 ఈ విధంగా వీడియో తీసి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లేదా తెలుగుదేశం పార్టీకి తోకలు లేదా ఆ తోక వెనక కొన్ని ప్రజాసంఘ ముసుగుగా ఉన్న కొంతమంది నాయకులు ఎందుకంటే ప్రజాసంఘాలు అంటే ప్రజలకి మంచి చేసే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఇక్కడ బ్యాడ్ నేమ్ తెచ్చే కొన్ని దుష్ట శక్తులు కొంతమంది ఉన్నారన్నమాట వాళ్ళకి ఇదే పని ఏది గావ అంటారు అది అంటారు ఇది అంటారు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీ మీద బోధ తగ్గగా బోధ తగ్గి మా మొఖాన్ని అయ్యాగా ఇంకేమున్నాయి వాళ్ళకి ఒక గావ అంటారు ఒక తొమ్మిది పండుగ అంటారు ఇంకేమున్నాయి వాళ్ళకి కాబట్టి ప్రజలందరూ ఇక్కడ అర్థం చేసుకోండి ఈరోజు ఇంకొకటి